నేను సైన్స్ టీచర్ని, ప్రకృతిని నమ్ముతాం. ఎందుకడికి ఒక ఆయన గిట్లే మాట్లాడి గట్లే పోయిండు పావురాల గుట్టల, నువ్వు కూడా అంతే. యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది నొచ్చుకున్నట్టు నేను వైఎస్ఆర్ గారిని తప్పుగా మాట్లాడినట్టు విషయాలు కానీ కించపరిచేటువంటి రీతి లోపల కానీ మాట్లాడలేదు. నిన్న జరిగినటువంటి ఆ ప్రెస్ మీట్ సందర్భంగా కేసీఆర్ గారు గతంలో రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని గుర్తు చేస్తూ మీకు కూడా భవిష్యత్తులో ఇట్లాంటిది రాకూడదని చెప్పినాను తప్ప నా ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారిని కానీ వారి కుటుంబాన్ని కానీ కించపరచడానికి కాదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి, తప్పుగా ట్రోల్ చేయకండి. నేను ఎప్పుడూ ఆ మహానాయకుడిని కించపరచలేదు. వారు చేసినటువంటి పథకాల గురించి నేను చాలా సందర్భాల్లో గతంలో మాట్లాడినటువంటి విషయాలు మీరు గుర్తు చేసుకోండి. అయినప్పటికీ కూడా నా పదాలని పొరపాటున అర్థం చేసుకొని బాధపడుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ నేను పూర్తి స్థాయిలో నిన్నటి ప్రెస్ మీట్ పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తానని, ఐ విల్ రిగ్రెట్. భద్రాచలంలో ఉన్నది రాముడు అనేటువంటిది ఒక కాంట్రవర్సీ చర్చని టీఆర్ఎస్ మిత్రులు తీసుకురావాలనుకుంటే భద్రాచలం చరిత్ర అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చర్చను తీసుకురామని చెప్పండి. కేసీఆర్ గారిని రాముడితోటి పోలుస్తారా, కృష్ణుడితోటి పోలుస్తారా, కంసుడితోటి పోల్చుకుంటారా? అది ఆ పార్టీ నాయకుల విజ్ఞత. నేను దాంట్లోకి రాదలుచుకుని నేను ఈరోజు ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి పిలిచినటువంటి అంశం ఏంటంటే, నేను అనని ఒక మాటని, నేను కేసీఆర్ గారు గతంలో అన్నటువంటి మాటను గుర్తు చేస్తూ ఆ కుటుంబాన్ని హెచ్చరించినటువంటి పదాన్ని కొంతమంది మిత్రులు అపార్థం చేసుకొని వారి వైపు నుంచి మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి బాధపడుతున్నారని తెలిసినప్పుడు నా వల్ల వారికి జరుగుతున్నటువంటి ఇబ్బందికి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, విచారం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఐ డోంట్ మీన్ ఇట్. నేను ఎవరిని కించపరచాలని మాట్లాడేది మాత్రమే నేను మీ ద్వారా వారికి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ చరిత్ర గురించి, రాముని గురించి, కృష్ణుని గురించి, కేసీఆర్ గారి గురించి మళ్ళొక సందర్భంలో తప్పకుండా మాట్లాడు. థ్యాంక్ యూ.